Hello guys, ela unnaru ee roju manam sim city ane game aithe aadabothunnam. So ee game lo endante manam oka city ni build cheyalannattu oka manaku oka pedda kaali sthalam istaru. So danlo manam oka city ni build chesi daniki power supply avanni chusukovali ante ee city ki manam mayor annattu. So ikkada chusukunnattlayite manakaithe oka road aithe draw cheyamani cheptunnadu. So manam aithe road draw chesi build aithe cheseddam. So mana road endukante manaki మన సిటీలోకి ఎంటర్ అవ్వడానికి మెయిన్ రోడ్ అన్నట్టు ఇది. సో ఇది మన మెయిన్ రోడ్ అన్నమాట. సో దీనికి చుట్టుపక్కల బిల్డింగ్స్ కూడా కట్టమని మన ఇంజనీర్ అయితే చెప్తుంది. ఇది పేరేంటో నాకు కూడా తెలియదు. సో మనమైతే ఇక్కడ బిల్డింగ్ అయితే యా ఇక్కడైతే ప్లేస్ చేద్దాం. చూడ్డానికి కూడా బాగుంటుంది. ఐ మీన్ సిటీ ఎంట్రన్స్లోనే ఇల్లు అయితే కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. సో మనమైతే అక్కడ బిల్డ్ చేయాలి కాబట్టి ప్లేస్ చేసి బిల్డ్ అయితే చేద్దాం. సో ఓకే, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఉంది. సో ఒకటేసారి బిల్డ్ కాదు నాకు తెలిసి, మెల్ల కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. దానికి కావాల్సిన వస్తువులు మనం ఇచ్చిస్తే అవి బిల్డ్ అవుతుంది కావచ్చు. సో యా ఇక్కడ ఏదో ఇక్కడ ఐరన్ కావాలనుకుంటా. సో మనం ఐరన్ మీద క్లిక్ చేస్తే ఓకే అక్కడ నుంచి ప్లేస్ చేయాలి కావచ్చు. యా అక్కడ ప్లేస్ చేస్తే ఇప్పుడు బిల్డ్ అవుతా ఉంది. సో అట్లా మనకంటూ కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి. సో అవన్నీ చేస్తూ ఉంటే అక్కడ బిల్డింగ్ బిల్డ్ అవుతూ ఉంటుంది కావచ్చు. సో ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఓకే మనకు బిల్డింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడ్డానికి చాలా క్రేజీగా ఉంది. అక్కడ పటాకులు కూడా పెలుస్తున్నారు. సో యా అక్కడ బిల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంది బిల్డింగ్ సప్లై స్టోర్ స్టోర్ ఇప్పుడు మనమైతే ఒక స్టోర్ అయితే చేస్తున్నాం. సో సింపుల్గా ఒక గ్రోసరీ స్టోర్ అట్లా అన్నిటికీ స్టోర్ అన్నమాట, సప్లై స్టోర్ అన్నట్టు. సో ఆల్రెడీ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మన సిటీలో బండ్లు కూడా వెళ్తున్నాయి, ఒక రెండు మూడు కార్లు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిన్న కార్, ఇంకొక ట్రక్ వెళ్తుంది. వీడేంటి ఎదవగాడు ఇక్కడిక్కడ తిరుగుతున్నాడు కార్ గాడు. ఓకే మన సప్లై స్టోర్లోకి వెళ్ళిండు ఒక కారు. సో ఇక్కడ మనకి నెయిల్స్ అయితే వచ్చినాయి. ఆ నెయిల్స్ని మళ్ళీ దానిలో పెడితే అది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కావచ్చు. సో ట్యాప్ టు కలెక్ట్ ఓకే మనం నెయిల్స్ కూడా కలెక్ట్ చేసాం. చూడ్డానికి చాలా బాగుంది గేమ్. ఇంకొకసారి చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో బిల్డింగ్ నాకు తెలిసి ఇది కూడా ఇంకొక బిల్డింగ్ కావచ్చు వేరే స్టైల్లో. సో ఇది కూడా రెసిడెన్షియల్ జోన్ కాబట్టి ఇక్కడ ఇంకోటి అయితే ప్లేస్ చేద్దాం. ఈ ఇంటి పక్కన ఇంకొక ఇల్లు. సో ఇక్కడ కూడా బిల్డ్ అవుతూ ఉంటాయి. సో నాకు తెలిసి ఇక్కడ కూడా కొన్ని ఐరన్ రాడ్స్ అయితే కావాలి. సో ఐ మీన్ రాడ్స్ కాదు అవి, ఓకే నెయిల్స్ అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ కూడా మనం కొన్ని నెయిల్స్ ఇచ్చి నాకు తెలిసి ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది కావచ్చు. ఒకసారి చూద్దాం. సో యా నాకు తెలిసి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఓ అప్పుడే మనకి రాత్రి కూడా అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే. ఓకే మనకి పవర్ సప్లై కూడా ఉందన్నమాట, లక్కీగా పవర్ సప్లై కూడా ఉంది మన సిటీకి. సో లైట్లు మనమైతే ఆన్ చేసాం. ఓకే ఆల్రెడీ ఇక్కడ సర్వీసెస్లో పవర్ అని ఇచ్చారు. సో ఈ పవర్ అనేది మనం వీటికి కనెక్ట్ చేసుకోవాలి కావచ్చు మన ఇంటికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ కావాలంటే మనకి విండ్ మిల్ కావాలి. సో విండ్ మిల్ అయితే ప్లేస్ చేద్దాం, ఎందుకంటే విండ్ మిల్ నుంచే మనకు కరెంట్ వస్తుంది. సో ఆ విండ్ మిల్ నుంచి ఇప్పుడు మనం కట్టిన రెండు ఇంట్లకి పవర్ సప్లై అయితే వెళ్తుంది. సో సప్లై స్టోర్కి అయితే వెళ్ళదు, ఎందుకంటే రాత్రిపూట బంద్ అయి ఉంటుంది కాబట్టి. ఓ అయినా కానీ లైట్లు వెలుగుతున్నాయి ఎట్లనో. కాకపోతే ఇప్పుడు మనమైతే రెండింటికి సప్లై ఇచ్చినాం. సో మన చుట్టుపక్కల ఉన్న ఒక ఏరియాస్ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే మన సిటీ మధ్యలో ఐ మీన్ సిటీ పక్కన అటు ఇటు ఏముంది. సో ఇదైతే మెయిన్ రోడ్ కావచ్చు. ఓకే పక్కన మనకు సముద్రం ఉంది, చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసి ఇది సీపోర్ట్ అయి ఉంటుంది. సో దానికి సముద్రం పక్కనే సిటీ ఉంది కాబట్టి ఇంకొన్ని అడ్వాంటేజెస్ మేబీ ఉండొచ్చు అనుకుంటున్నా. సో అయితే ఇప్పుడు మన ఇంజనీర్ మా ఏమంటున్నాడంటే ఒక మెటల్ ఫ్యాక్టరీ కావాలంట, ఎందుకంటే బిల్డింగ్లు బిల్డ్ చేయడానికి మనకు ఐరన్ కావాలి. సో ఐరన్ కావాలంటే ఒక ఫ్యాక్టరీ చావాలి. సో ఆ ఫ్యాక్టరీని మనం ఇక్కడ పెడుతున్నాం. సో సిటీ స్టార్టింగ్లో ఉన్న ఫ్యాక్టరీ అయితే ఎప్పుడైతే పెడదాం కావాలంటే తర్వాత తీసేయచ్చు, ఎందుకంటే మన సిటీ మన ఇష్టం కాబట్టి. సో ఇప్పుడు మనకు ఐరన్ ఫుల్గా ప్రొడ్యూస్ అవుతుంది, కొంచెం ఐరన్ పెడితే ఫుల్గా ప్రొడ్యూస్ అవుతుంది అన్నట్టు. సో అదే ఇప్పుడు కూడా మనకు సిటీలో కార్లు ఒప్పి వెళ్తున్నాయి. సో ఈ వీటిని అయితే కలెక్ట్ చేసుకుందాం. మనకు ఫ్యాక్టరీ కూడా రెడీ అయింది. ఇంకా మనం చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేద్దాం సిటీని, అసలు సిటీని ఒక రేంజ్లో తయారు చేద్దాం అనుకుంటున్నా. సో మనం ఇక్కడ ఇంకో బిల్డింగ్ కూడా బిల్డ్ చేసాం. సో దీన్ని నాకు తెలిసి ఇంప్రూవ్ చేస్తారనుకుంటా. ఒకసారి చూద్దాం ఒకసారి ఇంప్రూవ్ అయితే ఎట్లుంటుంది ఏంది కదా, ఒకసారి వెయిట్ చేద్దాం. ఓకే మన బిల్డింగ్ కూడా రెడీ అయింది. సో దానికి వాటర్ సప్లై కావాలి. సో మనం వాటర్ సప్లై కావాలంటే మనకు ఒక వాటర్ ప్లాంట్, నాకు తెలిసి వాటర్ ప్లాంట్ లేదా పెద్ద ట్యాంకర్ అన్న కావాలి. సో ఓకే ట్యాంకర్ అయితే పెడదాం. ఇక్కడ విండ్ మిల్ పక్కన పెడదాం. సో మనకి ఎలక్ట్రిసిటీ అలాగే వాటర్ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఒకవేళ కింద మీద అయిందనుకో ఎలక్ట్రిసిటీ వాటర్లో వాడి మొత్తం సిటీ సర్వనాశనం అయిపోతుంది. సో అదే మన ప్లాన్ అన్నట్టు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. మనమైతే మన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు పక్క సిటీ వాడు డానియల్ అన్నట్టు, ఆ పక్క సిటీకి రమ్మని పిలుస్తున్నాడు. మనమైతే పోయి ఒకసారి చూసిద్దాం వీడు మన ఫ్రెండ్.
ఓకే మనం పక్క సిటీకి అయితే వచ్చాము, చూద్దాం అసలు ఏంది కథ. ఇదైతే లోడ్ అవుతుంది. సో మనమైతే మన పక్క సిటీ డానియల్ మా సిటీకి అయితే వచ్చినాం. ఓ మై గాడ్, సిటీ చూస్తే ఓపి ఉంది. ఓరి వీడేంట్రా సిటీలో ఈఫిల్ టవర్ కట్టాడు, మనం కూడా కడదాం, మనం తాజ్మహల్ కడదాం మన సిటీలో. సో దానిలో ఏముంది కానీ మనం అయితే ఈ సిటీ చూసుకున్నట్లయితే వామ్మో ఒక రేంజ్లో చేసిండు కదా సిటీ. మనమేమో తొక్కల రెండు మూడు ఫ్యాక్టరీలు వాటర్ ప్లాంట్ పట్టుకొని ఉన్నాం, వీడు మాత్రం సిటీని రేంజ్లో చేసిండు. పర్లేదు, సో వీడు మనకి ఇప్పుడే ఫ్రెండ్ అయ్యింది కదా, వీడి కన్నా ఒక తోపు సిటీ అయితే మనం కడదాం వీడి కాంపిటీషన్గా. కాకపోతే వీడు మన ఫ్రెండ్ కాబట్టి వీడితో మంచిగా ఉండాలి. సో నాకు తెలిసి వీడితో మనం ట్రేడ్ చేస్తాం కావచ్చు. ఓకే, డానియల్ ట్రేడ్ డిపాజిట్ అన్నట్టు. సో మనమైతే ట్రేడ్ చేసినాం దీంతో. వీని సిటీ కన్నా ఒక తోపు సిటీ అయితే తయారు చేసేయకుండా ఇడిచేదే లేదు గేమ్ని. సో మనమైతే మన వాపస్ మన సిటీకి అయితే వచ్చేద్దాం. సో మన సిటీలో కొన్ని ఐరన్ కూడా ఉన్నాయి, ఐరన్ కలెక్ట్ చేసుకుందాం. సో మనమైతే ఫస్ట్ మన సిటీకి ఒక పేరు అయితే ఇవ్వాలి. సో మన సిటీ పేరు ఏమని ఇద్దాం? ఓకే, గేమర్ సిటీ అని ఇద్దాం. సో మనం ఎందుకంటే గేమర్ కాబట్టి గేమర్ సిటీ అయితే బాగుంటుంది. సో లెట్స్ గో గేమర్ సిటీ అని పెడదాం. సో ఇప్పుడైతే మనం మన సిటీకి నామకరణం కూడా చేసేసామన్నమాట. మన ఏమొచ్చేమో చెప్తుంది మన సెక్యూరిటీ. సో ఏంటంటే మనం నాకు తెలిసి ఒక గవర్నమెంట్ ఆఫీస్ కట్టాలి కావచ్చు. అవును, ఎందుకంటే అందరు ఉండడానికి, అందరు కాదు ఒక ఇద్దరు ముగ్గురు ఉండడానికి మనం బిల్డింగ్లు కట్టాం. కాకపోతే మనం ఉండడానికి ఒక బిల్డింగ్ లేదు కాబట్టి దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ఎక్కడ పెడదాం? నాకు తెలిసి మెయిన్ రోడ్ దగ్గర పెడదాం, ఎందుకంటే అప్పుడే మనకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఒక వ్యూ ఉంటుంది మన మెయిన్ రోడ్ మీద. సో యా మనం అయితే కట్టేసినాం మనం ఉండడానికి టౌన్ హాల్. సో నేనైతే ఒకటి ఫిక్స్ అయిపోయినా, ఆ డానియల్ గారి సిటీ చూసిన తర్వాత నేను కూడా వాళ్ళంటే ఒక సిటీ కట్టాలి, వాడికన్నా అమేజింగ్గా కట్టాలి. వాడు ఆఫ్టర్ ఆల్ ఒకటే ఈఫిల్ టవర్ పెట్టిండు, మనం సెవెన్ వండర్స్ పెట్టేద్దాం అసలు సిమ్ సిటీలా ఒప్పి ఉంటుంది. సో మనకి కొన్ని టాస్క్లు అయితే ఇచ్చారు, చిన్న చిన్న టాస్క్లు, అవి కూడా చేసి నా సిటీని అయితే ఒక రేంజ్కి అయితే తీసుకుపోదాం. సో నేనైతే చాలా అంటే చాలా వర్క్ చేయాలి, అవన్నీ నేను ఆఫ్లైన్లో చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమేమి చేస్తానో చూపిస్తాం. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.